బిగ్ బాస్ టైటిల్ విన్నైన తర్వాత పల్లె ప్రశాంత్ బయటకు వచ్చే సమయంలో అక్కడికి చాలా మంది అభిమానులు చేరుకోవడం జరిగింది అక్కడ లాఠీ చార్జ్ పోలీసులు చేసి వారందరు నిర్వహించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఒకరికొకరు తోపులాట్లో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్న తర్వాత అక్కడ ఉండి వెళ్ళే బస్సుల పైన రాళ్ళు విసిరడం జరిగింది అందులో నుంచి వచ్చే కార్లపైన కూడా రాళ్ళు విసిరి అద్దాలు పలగొట్టే పలగొట్టారు ఈ అభిమానులు వీరందరిపైన కూడా ఆ రోజు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు దీనికి మెయిన్ కారణమైన ప్రశాంత్ పైన కూడా ఎఫ్ఐఆర్లో పేరు చేసి అతనికి నోటీసులు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించి ఇటు ఆర్టీసీ నుంచి సజ్జనారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించి అక్కడ వచ్చిన అభిమానులంతా కూడా అభిమానం కాకుండా న్యూసెన్స్ చేసి రోడ్డుపైన వెళ్ళే వారిపైన దాడులు చేసి అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన ఆరు బస్సులను కూడా అద్దాలు పలగొట్టారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు అదేవిధంగా ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాడు ఇది అభిమానం కాదు ఇది అభిమానం అభిమానంగా చూపించాలి తప్ప ఇలాంటి చేష్టలు చేసి పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీలను డ్యామేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశాడు ఆ ట్విట్ పైన నారాయణ కూడా స్పందిస్తూ బిగ్ బాస్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలి కానీ అక్కడికి వచ్చిన పైన ఎందుకు చర్యలు ఇలాంటి ప్రతాపం వారు మాటీవీ పైన పైన అదేవిధంగా నాగార్జున పైన మీరు కంప్లైంట్ ఇచ్చి వారికి సంబంధించి కేసులు నమోదు చేయాలి అసలు ఆ బిగ్ బాస్ షో అనేది నిషేధించాలి అని చెప్పేసి ఒకవైపు నారాయణ పదే పదే చెప్తున్నారు దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్లు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ థర్టీ త్రీ అదేవిధంగా ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ ఫైవ్ ఐపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు అయితే పల్లవి ప్రశాంత్ కి సంబంధించి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఆ మొత్తం పబ్లిక్ ప్రాపర్టీతో పాటు కొంతమంది అందులో సెలబ్రిటీస్ బయటకు వచ్చే సమయంలో వారి కార్లను కూడా పలగొట్టారు వారు కూడా బౌద్ధ జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అభిమానులను కూడా ఎవరెవరు దాడి చేశారు వారికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియో బయట ఉన్న సీసీ కెమెరాలతో పాటు మెట్రో స్టేషన్ ఉంది అక్కడ ఆ మెట్రో స్టేషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరు దాడులకు పాల్పడ్డారు అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వాటికి సంబంధించి లో ఎవరైతే రాళ్లతో దాడులకు పాల్పడ్డారో వారిని గుర్తించి వారు అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఆ రోజు ప్రశాంత్తో సెల్ఫీలు దిగడానికి చాలా మంది పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని నానా అభిభాషం సృష్టించారు అక్కడి నుంచి వెళ్లే పారిపోయినప్పుడు కూడా దాడి చేశారని చెప్పేసి పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది పల్లె ప్రశాంత్ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఉండి అపై విన్ అయిన తర్వాత ఇప్పుడు బయట జరిగిన న్యూ సెన్స్ అదేవిధంగా రచ్చా ఇదంతా కూడా పోలీసులు వీడియో ఫుటేజ్ తో ఉంది కాబట్టి అక్కడ నుండి చెప్పి వెళ్లి వెళ్ళ వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా చాలాసేపు ప్రశాంత్ అక్కడే ఉండి ఈ గొడవకి అంతా కారణమయ్యాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించింది పల్లె ప్రశాంత్ దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో పోలీసులు ఇట్లా నన్ను అడ్డుకుంటున్నారు రైతు బిడ్డని అని చెప్పేసి పోలీసులకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో పైన కూడా పోలీసులు చాలా ఎందుకంటే అక్కడ చాలా మంది వేల సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు ఒకరికొకరు తోపులాట అదేవిధంగా ఘర్షణ పడ్డారు కాబట్టి ఇదంతా డ్యామేజ్ జరిగింది దీనికి సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఆ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు